हाय हेलो फ्रेंड्स, श्री एलाइट चैनल की स्वागतम। ईरोज मन चैनल्लो कैप्सिकम पनीर मसाला चूद्दाम। कावाल्सिन पदार्थमुलु तैयार चेसुकुने विधानं चूद्दाम। ग्रीन कैप्सिकम, रेड कैप्सिकम, येलो कैप्सिकम, पनीर, टमाटा, तरबूजा सीड्स, గసగసాలు, కాజు, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, తాలింపు ఐటెం। ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకుని తర్బూజా సీడ్స్, గసగసాలు, క్యాషూ, ఎండుమిర్చి వేసి ఆయిల్ లేకుండా డ్రైగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం। తర్వాత దీన్ని మిక్సీ జార్ లో వేసి ఫైన్ గా పేస్ట్ చేసి పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి yellow క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ వేసి కొంచెం సేపు వేపి ఒక బౌల్ లో తీసి పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు అదే బాండిలో తాలింపు దినుసులు వేసుకుందాం। అవి వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఆనియన్ ఫ్రై అయ్యే వరకు వేపుకుందాం। ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసి అవి మెత్తగా అయ్యే వరకు లిడ్ పెట్టి ఉడికించుకుందాం। ఇప్పుడు మనం ముందు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేద్దాం। ఇది కొంచెం థిక్ గా ఉంది కదా, అందుకని ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకుందాం। తర్వాత కొంచెం ఉప్పు, మీ టేస్ట్ సరిపడా కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసి కొంచెం పచ్చి మిరపకాయలు కూడా వేసి మిక్స్ చేసి లిడ్ పెట్టి కొంచెం ఆయిల్ బయటికి వచ్చే వరకు ఉడికించుకుందాం। తర్బూజా సీడ్స్, గసగసాలు ఫ్రై చేసి గ్రైండ్ చేశాం కదా, అందుకని ఎక్కువ టైం ఏం పట్టదు ఉడకడానికి। ఇప్పుడు లైట్గా ఆయిల్ బయటకు వస్తుంది కదా, ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ ఉన్నాయి కదా, వేసుకుందాం। పన్నీర్ కూడా వేసుకుందాం। ఇప్పుడు దింపడానికి కొంచెం సేపు ముందు కొన్ని టమాటా పీసెస్ కూడా వేసుకుంటే మనకి లుక్ బాగుంటుంది। గరం మసాలా కూడా వేసుకుందాం। వేసి లిడ్ పెట్టి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేద్దాం। ఉప్పు కారం చెక్ చేసుకుని అవసరమైతే మీ టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోండి। క్యాప్సికమ్ పీసెస్ ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు అక్కర్లేదు స్టవ్ మీద। సో ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం। సరే, ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా కనిపిస్తుందో చూడటానికి, ఇంకా టేస్ట్ చూస్తే ఇంకెంత బాగుంటుందో మీరు ఊహించుకోవచ్చు। వావ్, చూస్తుంటే మీకు రెస్టారెంట్ కర్రీ గుర్తొస్తుందా? మరి ఎందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేయండి। నేను చేసిన క్వాంటిటీ 2-3 మెంబర్స్ ఉన్న చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది। మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే ప్రపోర్షనల్గా పెంచుకోండి క్వాంటిటీ। వేడివేడిగా కలర్ఫుల్గా క్యాప్సికమ్ పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది। ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా వచ్చిందో। సూపర్గా వచ్చిందండి, కమ్మగా ఉంది। మీరు కూడా ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।